హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి పెరుగుతో స్నాక్స్ చేస్తున్నాను, చాలా బాగుంటుంది. ఏం ఎలా చేయాలో చూసుకుందాం. ఇప్పుడు గోధుమ పిండి కావాలి, పచ్చిమిర్చి, ఆనియన్, కొత్తిమీర, సాల్ట్, పసుపు, పెరుగు, కొంచెం వాటర్. ఇప్పుడు అన్నీ గోధుమ పిండిలో మొత్తం వేసేసుకోవాలి. ఆనియన్, పచ్చిమిర్చి, కొత్తిమీర, సాల్ట్, పసుపు, పెరుగు వేసి మొత్తం మిక్స్ చేసుకోవాలి. కొంచెం సోడా వేసుకోవాలి దాంట్లో. మా అమ్మ చేసింది, ఇది చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, స్నాక్స్లో చాలా బాగుంటుంది. కొంచెం వాటర్ అండ్ పెరుగు కూడా వేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి బాగా. నువ్వు వాటర్ ఎక్కువ వేయద్దు, మొత్తం పెరుగుతోనే మిక్స్ చేసుకోవాలి. చూడండి, బాగా కలుపుకోవాలి. చాలా టేస్ట్ ఉంటాయి ఇవి. ఇప్పుడు ఆయిల్ హీట్ చేసుకోవడానికి ముందు స్టవ్ వెలిగించుకుని ఒక ప్యాన్ పెట్టుకున్నాను నేను, వెడల్పు అంటేది. దాంట్లో ఆయిల్ వేసుకోవాలి డీప్ ఫ్రై చేసుకోవడానికి. చూడండి, డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుని స్పూన్తో అలా వేసేసుకోవాలి. చిన్న చిన్నగా బోండాలు వేసుకుంటాం కదా మనం, అలా వేసుకోవాలి. మీ చేయితో అయినా వేసుకోవచ్చు, స్పూన్తో కొంచెం ఈజీగా ఉంటుంది. చూడండి, ఇలా అయ్యాక తీసేసుకుంటే వేడి వేడి పెరుగుతో చాలా బాగుంటుంది. పెరుగు స్నాక్స్ ఇవి, పెరుగు వడలు అనొచ్చు గోధుమ పిండితో కదా, చాలా బాగుంటాయి. చూడండి, మా అమ్మ చాలా బాగా చేస్తుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కామెంట్లో చెప్పండి. ఫ్రెండ్స్, అమ్మ చేసిన గోధుమ పిండి ఏమంటారు, ఇట్లని ఏమంటారేమో. చాలా టేస్ట్ ఉంటాయి, మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అమ్మ టేస్ట్ చూడు ఎలా ఉందో చెప్పు. ఫ్రెండ్స్, సూపర్, చాలా బాగుంది, అట్లా ఉంటుంది. చికెన్తో చాలా బాగుంటుంది, సూపర్ ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.